స్వేచ్ఛ ఉండాలి. కేసీఆర్ దగ్గర పోతే ఆయన నెల రోజులు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులకే టైం ఇస్తున్నారు, వాళ్ళకే టైం ఉండదు మనకి ఇక్కడ కాదు. మొన్న తెలంగాణ నాగులు అంటారు పాప, ఆయన పేరే తెలంగాణ నాగులు. ఆయన ఈ పరిస్థితి చూసి భరించలేక అసెంబ్లీ ముందు తిరుగుతూ వస్తున్నారు. ఎంతో మంది ఉద్యోగ ఆత్మహత్యలు చేసుకున్నారు, నల్గొండలో ఒక అబ్బాయి, తర్వాత రాసంపేట దగ్గర ఒక అతను ఇట్లా ఆత్మహత్యలు చేసుకోవడం, ఇబ్బంది పడి ఇబ్బంది పడి అలా వాళ్ళని చూసుకుంటారేమనుకుంటే వాళ్ళని ఎవరు ఆయన చూసుకోలేదు. కొత్త కొత్త ఎవరు అదే ముంగట ఎవరైనా ఫేస్ వాల్యూ ఉన్నారు అంటే ఇక్కడ ఉంటే ముత్తం రెడ్డి ఒక్కరు పెట్టేవాడు ఉండేది. ఇంకేదో ఇస్తాది అంటే సరే కొడుకు కోసం ఆయన కోసం పోయింది. ఏమైంది ఫస్ట్ ఏమిచ్చింది ఇవాళ మొత్తం మంత్రులు అందరూ బయట నుంచి తీసుకున్నారు. ఒక కొడుకు హరీష్ రావు ఇంకో ఇద్దరు వాళ్ళ టీఆర్ఎస్లో పుట్టిపోయింది అంటే తయారైన వాళ్ళు కావచ్చు. ఇద్దరు కుటుంబం ఉంటారు, ఇద్దరు బయట మిగతా ఇద్దరు కాంగ్రెస్ తెలుగుదేశం పని చేసిన వాళ్ళకే మంత్రులు చేస్తుంది తీసుకొని ఇంకా అట్లా వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు. నేను మొన్న టీడీపీలో రాజును రారాజును, కాంగ్రెస్ లో రాజును రారాజును, అయినా నాకు మంత్రి ఇచ్చిన అనగానే అయ్యా అయ్యా అని ఆయన చెప్పినట్టే ఇట్లా. అదే నువ్వు వేరే గవర్నమెంట్ లో క్యాబినెట్ చూడాలి, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ క్యాబినెట్ ఒక మినిస్టర్ అంటే ఒక రాజు రాష్ట్రం ఇవాళ ఎట్లున్నది. కేసీఆర్ ఇంటికి కాపులు కాసే పరిస్థితి ఎవరికి విలువ లేదు. వాళ్ళు చెప్పినట్టే కాదు, ఊర్లలో కూడా అదే పరిస్థితి. నేను చెప్పినట్టు కాదు, లేకుంటే బెదిరిస్తారు, లేకుంటే అట్లా వాళ్ళు ఏమంటారు అంటే పించి రాదు ఇది రాదు. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు అట్లా అని ఉంటే కాంగ్రెస్ ఒకవేళ టీడీపీ వాళ్ళు అట్లా బెదిరించి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చిన వచ్చింది. కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా నువ్వు గవర్నమెంట్ వచ్చావు. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు కూడా మెప్పించి నీ అనమాట ఓటేస్తా అంటే టీఆర్ఎస్ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి కొత్త కొత్త పథకాలు ఇస్తూనే ఉంటారు, ఇస్తూనే ఉంటారు. మనం 2000 అన్నాక ఆయన 2016 అని ఇచ్చాడు, పెంచాడు 16 రూపాయలు అంటే మనం అన్నాకనే పెంచాడు. కానీ వాళ్ళ ఇండ్లు కానీ ఉద్యోగాలు కానీ నిరుద్యోగ సమస్య కానీ ఎక్కడే అక్కడనే ఉన్నాయి. కొత్తగా ఊళ్ళకు అద్భుతాలు జరిగినాయి లేవు. విద్యా నిరుద్యోగులకైతే అసలు ఉద్యోగాలు ఇవ్వాలనే చెప్పాడు మొన్న అసెంబ్లీ. ఉద్యోగాల మీద ఆశ పెట్టుకోవద్దు. ఇప్పుడు రేపు ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి, మళ్ళీ ఈ ఓట్లు ఉన్నాయని ఇలా 12,000 ఉద్యోగాలు ఇస్తారని వాళ్ళు అంటే వాళ్ళు ఎట్లుండాలంటే ఏ రోడ్డు కాడి పాట ఇప్పుడు ఓట్లు దళితులు ఓట్లు ఎత్తారో ఏమని భయం వచ్చింది అనుకో ఇస్తామని మళ్ళా అంటే ఆయనకి ఇప్పుడు ఇప్పుడు గండ గట్టెక్కాలి, ఇప్పుడు పరిస్థితి గట్టెక్కాలి. అది వాళ్ళ రాజకీయం ఇప్పుడు వరకు అదే పర్మనెంట్ గా ఒక్క స్ట్రక్చర్ కూడా వాళ్ళ వరకు వేరే కోసం ప్రజల దగ్గర ఇలా రుణమా అది రైతు బంధు అన్నాడు. వాస్తవానికి ఇవి కానీ దున్నటం వాళ్ళకి ఇస్తే బాగు, ఊరు మట్టుకొని దున్నుతా ఉంటాం. 100 ఎకరాలు ఇప్పుడు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఆయనకి 50 లక్షలు వచ్చిందండి 2 ఎకరాలకి 50 లక్షలు ఆయనకే వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి 50 ఎకరాలు ఉంటుంది, 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిన మరి ఎకరం వేరేవాడు ఉన్నాడు, వాళ్ళకి ఏమి ఇచ్చిన ఒక్కేం లేదు కదా. కనీసం ఆ కూలికి మరి ఆయన కూడా ఒక ఎకరం ఉన్న లెక్క అనుకోలేదా కట్టించుండే 5-5 వేలు 15,000 20,000 ఇచ్చిన అది లేదు. పేదలకు రూపాయి రాలే, పెద్దోళ్ళకి మాత్రం అమెరికన్ ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చారు ఎన్ఆర్ఐ చెక్లు, ఎన్ఆర్ఐ రైతు పంచులు వచ్చారు. అది అంట ఎవరి డబ్బు అది ఆయన ఇంట్లో చేయలే, మన జనం మీద ఇస్తా సో మీకు వస్తుందా ఎఫెక్ట్? ఈ ఊర్లో ఏం చేయాలి 100% రావాలి కాంగ్రెస్. ఎందుకంటే దిగ్గజం దేశంలోనే రాహుల్ గాంధీ గారు స్వయం ఎంపీలు, దేశంలోనే మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఎమ్మెల్యే ఎవరంటే